పరిపాలన మీద కొంత సాధించలేకపోయారు. కమ్యూనికేషన్ గ్యాప్ బాగా ఉంది. ఒక మొనార్క్ అనార్కిస్ట్ గా ఫీల్ అవుతారు. చీఫ్ సెక్రటరీ స్టడీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ స్టడీ మాట్లాడే పరిస్థితి లేదు. మొదటగా వచ్చారు ప్రెస్ మీట్ ఏదైతే ఆ రోజు నిమ్మల రమేష్ గారేమో ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తున్నామంటే ఓ ఒక మహాకాలి మాదిరిగానేమో ఇదే ముందుకొచ్చి ఏముంది ఈ కరోనా వస్తుంది పోతాది మీటింగ్ బోర్డు అంతే చాలు ఒక ఆరు గంటలు పోతాది ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ వస్తే చాలు పారాసిట్ వెలిసికొచ్చే పోతాది అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలోని ఏం మాట్లాడాలో తెలీదు సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలో తెలీదు ఎవరితో సబ్జెక్ట్ లేకపోతే విని మాట్లాడో తెలీదు ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఈ రకంగా భయపడుతూ ఉంటే ఈరోజు అమెరికాలో న్యూయార్క్ సిటీలోని ప్రతి ఇద్దరులో ఒకరికి వచ్చింది ఆల్రెడీ ఇక్కడేమో 1500 మంది చనిపోయారు అక్కడ ఇటలీలో ఇరాన్ లో ఈ మాదిరిగా చనిపోతూ ఉంటుంటేనేమో భయం చెందుతుంటే ప్రపంచం అంతా కూడా పారాసిట్ మీద బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి అతని పరువు అతనికి తీసుకున్నారు రెండో ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి మొదటిగా కరోనా వ్యాప్తి చెందింది సౌత్ కొరియా అంటారు చైనాలో వస్తే సౌత్ కొరియా అంటే ఎక్కడ అందుకనే అట్ర ఫ్లాప్ అయ్యారు అన్నమాట ప్రజలందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా ఏంటంటే ఈ నెగిటివ్ గా వాళ్ళేమో ఈ గ్రూపుల్లో వాట్సాప్ లో పెడుతుంటే అతను మరి మొక్క చల్లక మరి నిన్న కూడా వచ్చారు ఏదో మాట్లాడదాం అనుకున్నారు కానీ మాట్లాడదాం అనుకున్నది ఒకటి మాట్లాడేది ఒకటి పక్కనుండే రాష్ట్రం కేసీఆర్ చూసిన సరే తను బుద్ధి తెచ్చుకోవాలి ప్రజలందరూ అంటారు ఈ సమయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉందంటే ఒక ఎగ్జాంపుల్ సృష్టించిండు అనమాట ఆంధ్రాలో ఒక్క కేసు లేకుండా చేయగలిగే సత్తా ఆ చంద్రబాబు నాయుడుకి ఉందన్నమాట డిజాస్టర్ మేనేజ్మెంట్ గాని కెలామిటీ మేనేజ్మెంట్ గాని సెంట్రల్ రిజర్వ్ ఫండ్స్ రప్పించుకోవడంలో గాని అతని చేయి తిరిగిలే చేయదు అటువంటి లీడర్షిప్ కావాలని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి అదే గాని ముందు చేసి ఉంటే ఈ వాతావరణం వచ్చింది కాదు జగన్ ఇప్పటికైనా సరే సబ్జెక్ట్ చదివి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు అప్రమత్తం చేయాలి చంద్రబాబు నాయుడు అంటే ఈ పాటికి విషాపం రానండి ఒకటి నేను అడుగుతాను ఉరుడు వస్తే 15 రోజులు ఎక్కడో ఉండిపోయారు కదా మన రాష్ట్రంలో మొదటిగా వచ్చిన కేసు ఇక్కడే కాబట్టి 3 కేసులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పటి విశాఖపట్నం రావాలి కదా వచ్చి ఒక రివ్యూ ఏర్పాటు చేయాలి కదా కలెక్టర్లు అందరినీ కూడా గడగలు లాడించాలి కదా వీళ్ళంతా రికార్డ్స్ బుక్లో రాసుకుని ఫిగర్ చెప్తా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలోనేమో ఈరోజు 1000 బెడెడ్ హాస్పిటల్ కరోనాకేమో క్వారంటైన్ చేయడం కోసం అని చెప్పి రెడీ చేసి ఉన్నారు వెళ్ళి చూశారండి పర్సనల్ గా విజిట్ చేశారండి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది హాస్టల్ రూమ్స్ ఏమో అన్నారు ఎప్పుడో నుంచో స్టూడెంట్స్ ఉంటున్న హాస్టల్ రూమ్స్ ఇస్తామని అన్నారు వాస్తవం ఏంటి అక్కడ బెడ్లు ఉన్నాయా బాత్రూమ్లు ఉన్నాయా వాటర్ ఫెసిలిటీ ఉన్నదా ఇవన్నీ చూసుకోవాలా రాసేసుకుంటున్నారు అన్ని ఫిగర్లు అక్కడ 1000 104 200 ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా రాసేసుకుంటున్నారు ఇష్టసారంగా ఇవన్నీ అటర్ ఫెయిల్యూర్ అవుతుంది పరిస్థితి కానీ తీవ్ర చెంతే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తిస్తే వీడియో గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఇది మాత్రం మన వాస్తవం.